సో ఉద్యోగులు అయితే 1 డే బేసిక్ సాలరీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తామని ఒప్పుకున్నారు కదా. అయితే వారి బేసిక్ పే ప్రకారము ఎవరెవరికి ఎంత కట్ అవుతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. వాళ్ళ యొక్క బేసిక్ పేలకి ఎంత ఒకరోజు శాలరీ అనేది కట్ అవుతుందో ఈ వీడియోలో చూడండి. ఒక చూడండి, 20,000 బేసిక్ పే 667, 20,600 అంటే 687, ఇలా వారి బేసిక్ పే ప్రకారం రెడ్ కలర్లో ఉంది వాళ్ళ బేసిక్ పే, గ్రీన్ కలర్లో ఉంది వాళ్ళు 1 డే బేసిక్ శాలరీ ఇచ్చే అమౌంట్ అనేది. ఇక్కడ ఒకసారి చూడండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను, వారి యొక్క బేసిక్ పే శాలరీ నుంచి ఎంత అమౌంట్ కట్ కాబోతో ఉందనేది ఇక్కడ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. రెడ్ కలర్లో ఉందేమో వాళ్ళ యొక్క బేసిక్ పే, గ్రీన్ కలర్లో ఉందేమో వాళ్ళ యొక్క 1 డే బేసిక్ శాలరీ అనేది. సో ఇది ఏపీ ఉద్యోగులకు సంబంధించిన బేసిక్ పేలు ఇవి. సో వారి బేసిక్ పేలకు వారి శాలరీ అనేది 1 డే ఎట్లా కట్ అవుతుంది అనేది ఉంది ఇలా. సో చివరి వరకు చూడండి, ఇక్కడ 2 లైన్లలో ఉంటాయి బేసిక్ పేలు, 2 లైన్స్లలో ఉంటాయి. సో రెడ్ కలర్లో ఉందేమో వాళ్ళ యొక్క బేసిక్ పే, గ్రీన్ కలర్లో ఉందేమో వాళ్ళ యొక్క 1 డే బేసిక్ శాలరీ. వాళ్ళ యొక్క శాలరీ ప్రకారం ఇక్కడైతే కిందికైతే స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో ఎంత కట్ అవుతుందో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో 87,000 బేసిక్ పే ఉంటే 2,916. సో ఇక్కడ చూడండి, చివరి వరకు చూద్దాం మనం బేసిక్ పే ఇక్కడ. సో 170,580 అనేది చివరి బేసిక్ పే. వారికి హయ్యెస్ట్గా 5,686 రూపాయలు అయితే కట్ అవుతుంది. సో ఇది 1 డే బేసిక్ శాలరీ, ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించిన 1 డే బేసిక్ శాలరీ యొక్క టేబుల్ అండి ఇది. ఈ నెలలో కట్ అయ్యే బేసిక్ శాలరీలో 1 డే శాలరీ అన్నట్టు ఇది. సో చాలామంది అయితే అడుగుతున్నారు ఎంత కట్ అవుతుందో తెలియదు అంటున్నారు, కాబట్టి వారి కోసం అయితే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతూ ఉన్నది.